రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వుల నేపథ్యంలో హెచ్సిఏఎస్ఏల నుండి ఎస్ఐ ట్రైనింగ్ అర్హత పరీక్షలను పెదవేగి డీటీసీలో ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఐజీ మోహన్ రావు పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరీక్షలకు చైర్మన్ గా ఏలూరు రేంజ్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్, 3వ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్ ఎస్ నాగరాజు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు వసతి భోజన ఏర్పాట్లను చేయాలని చెప్పారు. ఈ అర్హత పరీక్షలకు ఏలూరు రేంజ్ లో మొత్తం 76 మంది హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్, పెదవేగి డీటీసీ ప్రిన్సిపల్ డీఎస్పీ కింజరాపు ప్రభాకర్ రావు, విజయవాడ సిటీ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ ఎం రమేష్, తూర్పుగోదావరి జిల్లా డీటీసీ డీఎస్పీ జి పూర్ణచంద్రరావు, గుడివాడ డీఎస్పీ ఎన్ సత్యానందం, ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కెవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికోసం మనము మార్నింగ్ 9 గంటల నుంచి 11:30 మధ్య, అంటే 2.5 అవర్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం వచ్చి పూర్ణచంద్రరావు ఎస్ఎస్ డిటీసీ రాజస్థాన్ ద్వారా తీసుకున్నవారు మీరు పూర్ణచంద్రరావు సత్యానందం విజయవాడ సంజీవ్ కుమార్ ఇన్స్పెక్టర్ రాజమండ్రి డిసినార్ సబ్జెక్ట్ పోలీస్ ఆఫీసర్ వెంకటప్పారు ఇన్సూరెన్స్ పట్టి అంటే ఒక ఆయన. సో 3 రూమ్స్ ఉన్నాయి. అక్కడ మీరు చూసుకోవాల్సింది ఎక్కడ కూడా సెల్ఫోన్ లోపల రాకూడదు. కాంటాక్ట్ చేయడం కానీ పేపర్ల మార్చుకోవడం కానీ కూడా అక్కడ గొడవ పడడం కానీ ఎవరైనా చేస్తే రివార్డ్ చేస్తామని చెప్పండి. అర్థమైందా? ఇంక్లూడింగ్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. అర్థమైందా? మనం ఎగ్జామినేషన్ ఎట్లా కండక్ట్ చేస్తామో ఇక్కడ కూడా అట్లానే సిటీగా కండక్ట్ చేయాలి. చెక్ చేసి పంపించండి వాళ్ళని, సెల్ ఫోన్స్ కానీ బుక్స్ కానీ నేను పట్టుకొని చాలా చేశాను. అలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. బాధ్యత వాళ్ళదే. ఎగ్జామినేషన్ హాల్లో ఉన్న డిఎస్పీ అండ్ ఇన్స్పెక్టర్ యొక్క బాధ్యత అది. అలాంటివి ఎందుకంటే అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ పేపర్ వన్, ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏ పేపర్ కూడా మిస్ కాకూడదు. ఎగ్జామినేషన్ కరెక్ట్గా రోల్ నెంబర్ ప్రకారం మీరు ఆ పేపర్స్ అన్ని తీసుకోవాలి. కరెక్ట్గా ఉన్నారా లేదా ఇవ్వకుండా వంద పేపర్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోతాను బయటకు వెళ్తానంటే కాదు. అర్థమైందా? బయట తిరిగి ఆ పేపర్ లీకైంది, పేపర్ లీకైంది, ఇట్లా అయింది, అలా చేయకుండా కూర్చోబెట్టాలి. టైం వరకు లాస్ట్ స్టాండర్డ్ వరకు అందరినీ ఒకేసారి పంపిస్తే పర్వాలేదు. నేను ఒక అర్థంలో రాసేసేసి బయటకు వచ్చేసాను. మిగిలిన వాళ్ళందరూ బయట గాలి తిరుగుతూ ఉంటాడు. బయటకి చాలా తీరుతో డిస్కషన్ చేస్తారు. అక్కడ కాకుండా మినిమం టైం అయితే అక్కడ ఉంచాల్సిందే. అలాగే